అందరికీ నమస్తే అండి వైఎస్ షర్మిలా గారు రాజకీయ ప్రస్థానం ఇక ముగిసిపోయినట్టేనా రెండు వేల పదమూడులో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆమె సుమారుగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు వైసీపీ తరఫున ఆ పార్టీ కూడా ఓడిపోయింది సో ఆమె రాజకీయంగా నడిచిన నడకంతా వేస్ట్ అయిపోయింది బూడిదలో పోసిన పన్నీరు కీళ్ళ నొప్పులు అదంతా అయిపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అయితే పాదయాత్ర ఆమె చేయలేదు కానీ ఆమె ప్రచారం చేశారు పార్టీ తరఫున వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆమెకైతే ఆశించింది దక్కలేదు పదవి దక్కలేదు పోస్టింగు దక్కలేదు కనీసం కుటుంబ బంధాలు ఏమైనా బలపడతాయనుకుంటే అది జరగలేదు ఏమీ జరగలేదు సో తెలంగాణకు మార్చారు తెలంగాణలో కూడా ఒక పెద్ద సాహసమే చేశారు మరో ప్రజాప్రస్థానం పేరుతో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అక్కడ కూడా నడిచారు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే నడిచారో తెలంగాణలో కూడా భారీ పాదయాత్ర చేశారు మధ్యలో బ్రేక్ వచ్చినప్పటికీ ఆర్థికంగా పరిస్థితులు సహకరించినప్పటికీ పోలీసులు ప్రభుత్వాలు సహకరించినప్పటికీ క్యాడర్ పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరగనప్పటికీ కష్టపడ్డారు పాదయాత్ర చేశారు నిజంగా ఒక మహిళ ఒక పార్టీని పెట్టి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే ఆషమాష వ్యవహారం కాదు కానీ షర్మిళ గారు కష్టపడ్డారు పాదయాత్ర చేశారు దాదాపుగా ఒక ముప్పై నలభై నియోజకవర్గాల్లో పార్టీ స్ట్రక్చర్ పునాదుల నుంచి నిర్మించుకున్నారు చాలా నియోజకవర్గాల్లో ఆమె పార్టీని నిర్మించుకున్నారు ఆమె పాదయాత్ర చేసే సందర్భంలో ఆ నియోజకవర్గంలో నాయకులను ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పొలిటికల్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త కొత్త నాయకులను ఎంకరేజ్ చేశారు సో ఆ పార్టీ మీద కొంతమంది హోప్స్ పెట్టుకున్నారు అందరూ అని కాదు కానీ ఆ పార్టీ పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందని కాదు కానీ హోప్స్ అయితే పెట్టుకున్నారు కష్టపడుతున్నారని అలా తిరిగి తిరిగి ఆ తర్వాత ప్రతి వారం వారానికి ఒక సమస్య మీద కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటానికి దిగారు ఒకసారి నిరుద్యోగం మీద ఒకసారి రైతుల సమస్యల మీద ఇలా రకరకాల సమస్యల మీద పోరాటానికి దిగారు సో వవరాలుగా ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె నిలదొక్కున్నారు ఆ పార్టీ గెలిచినా గెలవకపోయినా ఆ పార్టీకి ఓట్లు వచ్చినా రాకపోయినా ఆ పార్టీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ప్రయత్నించినా వహించకపోయినా వైఎస్ఆర్టీపీ అనే పార్టీ ఒక బలమైన పార్టీగా రూపొందుతుంది షర్మిళ గారు ఒక స్థిరమైన రాజకీయ నాయకురాలుగా నిలబడుతున్నారు అనుకున్న సమయంలో ఎందుకో పార్టీలో కుదుపు కుదుపు మీన్స్ చాలా సింపుల్ ఆర్థికంగా పార్టీని నడపడం కష్టమైపోయింది కొన్ని కొన్ని మిషనరీస్ ద్వారా కొంత ఫండింగ్ వచ్చినప్పటికీ అది ఎన్నికల్లో ఖర్చుల వరకు సహకరించట్లేదు సరిపోవట్లేదు సో మరోవైపు తనకు ఆస్తి విషయంలో కూడా కుటుంబ పరంగా రావాల్సిన ఆస్తి విషయంలో కూడా క్లారిటీ రాలేదంట సో ఇల్ ఇంకా అనేక కారణాలు ఉన్నాయి అన్ని మనం చెప్పుకుండా కారణాలు కొన్ని ఉన్నాయి సో అందుకని ఆమె ఎన్నికల్లో పోటీ నుంచి డ్రాప్ అయ్యారు పోనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామన్నా ఈమె కండిషన్స్కి పార్టీ ఒప్పుకోలేదు పార్టీ కండిషన్స్కి ఈమె ఒప్పుకోలేదు ఆ సయోధ్య కుదరలేదు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఈ మీద ఇంట్రెస్ట్గా ఉంది ఈమెను తీసుకోవాలని ఈమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు కానీ పెత్తనం విషయంలో అధికారం విషయంలో పదవి విషయంలో ఇద్దరికి మధ్య ఒక సమన్వయం లేక ఆమె పార్టీలో చేరలేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నారు ఆమె చేరుకుని అంటారు మరి సరే షర్మిళ గారు పోనీలే కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే లేదు అట్లీస్ట్ ఒక పది నియోజకవర్గాల్లో అయినా పోటీ చేయకపోతారా ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో అయినా ఆశించినన్ని ఓట్లు తెచ్చుకోలేకపోతారా తనైనా సరే గెలవకపోతారా అని ఆమె అభిమానులు వెయిట్ చేశారు పాపం కానీ ఆమె పోటీ నుంచే విరమించుకున్నారు ఒక రకంగా అది మంచి పని ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ప్రభుత్వానికే మంచిది అవుద్ది సో ప్రభుత్వం మీదే తను పోరాటం చేయడానికి వచ్చారు కాబట్టి తన ఓట్లు అంటే తనకు పడాల్సిన ఓట్లు కాంగ్రెస్కి పడతాయి సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు తద్వారా కాంగ్రెస్ కాంగ్రెస్సే లబ్ధి పొందుద్ది అనే ఆలోచనతో ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు కానీ ఆమె రాజకీయ జీవితం ముగిసినట్టే అంత పాదయాత్ర చేసి అంత కష్టపడిన తర్వాతే ఆమె పార్టీని నిలబెట్టుకోలేదు ఎన్నికల్లో పోటీ చేయలేదంటే ఇంక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆమె ఎక్కడుంటారు అది అలాగే ఆంధ్రప్రదేశ్కి వద్దాము అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని అయితే కొత్త పార్టీని అయితే పెట్టలేరు కానీ కాంగ్రెస్ పార్టీలోనే చేరి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తీసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు తెలంగాణ ఎన్నికల తర్వాత అయినా సరే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మాస్ ఇమేజ్ ఉన్న నాయకత్వం అవసరం ఫేస్ వ్యాల్యూ నాయకత్వం కాస్త అందరికీ తెలిసిన నాయకత్వం కొత్త నాయకత్వం అవసరం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి షర్మిలా గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ ఎందుకో దాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించట్లేదు ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పెద్దల కొంతమందికి ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని లింక్స్ ఉన్నాయి ఉదాహరణకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యే ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక టెన్ డేస్ ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి చర్చించి అప్పుడు వెళ్ళారు అప్పుడే షర్మిళ గారు కాంగ్రెస్లో విలీనమవుతున్నారు అనే వార్త కూడా వచ్చింది కానీ అది జరగలేదు సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే బహుశా షర్మిలా గారితో చర్చించి పోటీని విరమించుకున్నారేమో అనే టాక్ ఇప్పుడు ఇప్పుడే వస్తుందన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం షర్మిలా గారి పార్టీ విషయంలో ఇంటర్నల్ అంశాలు చాలా ఉన్నట్టే తెలుస్తుంది